బాగానే ఉన్నది కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాగాలేదండి. అతను చేస్తున్నాడు, మధ్యలో వాళ్ళు దొక్కేస్తున్నారు. ఏం నచ్చలేదు కొన్ని కొన్ని విషయాలు అంటే పథకాలు ఏమి పెడుతున్నాడు. ఇప్పుడు అమ్మ ఇది పెట్టాడు, అమ్మఒడి అమ్ముతున్నది, అదే సచివాలయాలు పెట్టాడు. ఒక్కటే నిర్వర్తంలో సచివాలయంలో ఆయన వాలంటీర్ని అడగంటారు, అదే సచివాలయాన్ని అడిగితే వాలంటీర్ని అడగంటారు, వాలంటీర్కి అడిగితే నాకేమీ తెలియదు అంటుంది. ఇంకేం చేయాలా? సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాకైతే అమ్మఒడి ఒకటి అందింది అంతే, ఇంకేమీ లేదు. రేషన్ కార్డు కూడా లే. మా ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరి పేరు మీద ఉన్నది. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదు. గ్రామ సచివాలయానికి వెళ్ళినామనుకో మీకు వాలంటీర్ పెట్టాం కదా 50 ఏళ్ళకి, వాళ్ళని అడగండి అంటున్నారు. వాళ్ళని అడిగితే మాకేం తెలియదు. అదే పరిస్థితి. ఈజ్ ఎక్సలెంట్ సార్, వెన్ కంపేర్ విత్ అదర్ స్టేట్స్ వెరీ ఎక్సలెంట్. సో ఆల్ జగన్ స్కీమ్స్ ఇట్ రీచెస్ ద పూర్ పీపుల్, ఇట్ ద బాటమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఇట్ రీచెస్. So very good, excellent administration. What do you feel about the volunteer system? Volunteer system is the best, sir. The best. First implemented in India, the good. Bagun. Sanction padkal andutunnaya. Andutunnayi. Ichinaru. 10000 ichara auto ki. Ichinaru. Abhiruddhila andu Jagan garu parikonu. Baane unde. Mala autoliki fine estnaru, adu okite tappu. Sanction padkal ela unnayi. Bagundi. Nachinayi. చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా, జగన్ గారి పరిపాలన నచ్చిందా? జగన్దే బాగుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్ పిల్లకాయలకంతా డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇచ్చినాడు. టీడీపీ భవిష్యత్తు ఏంటిదండి? అదంతే, ఇంకా నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరా? నడిపించలేడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.